విష్ణుస్ ఫైనాన్షియల్ వరల్డ్ కు స్వాగతం. ఈ వీడియోలో మనం మన చాలా ఇష్టమైన ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ మీద మనం మన ఇండియన్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ గోల్డ్ మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి సహితర్క అంటే మంచి విధానం ఏందో మనం ఈరోజు తెలుసుకుందాం. మూడు రకాలుగా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. ఫస్ట్ ఏంటి అంటే మనం ధరించడం కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ధరించడం కోసం తీసుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మంచి బ్రాండెడ్ షాపులలో తీసుకుంటే మాత్రం మనకు ప్యూరిటీ అనేది వస్తుంది. రెండోది ఏంటి అని అంటే ట్రేడ్ చేయొచ్చు. ఈరోజు కొని రేపు అమ్మడం, ఈరోజు కొని ఎల్లుండి అమ్మడం. ఒకవేళ మీరు గోల్డ్ కొని అమ్ముతే మాత్రం మీకు ఛార్జెస్ ఆ తరుగు అనేది ఉంటుంది. ఏ విధంగా అనేది నేను చెప్తా. మూడోది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, అట్లా 10 ఇయర్స్. ఒకవేళ పాప పుడితే ఆమెకు మ్యారేజ్ వరకు యూజ్ అవుతుందని మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒకవేళ గోల్డ్ కొంటే కొనేటప్పుడు మనకి ఏ ఛార్జెస్ పడుతుందో తెలుసుకుందాం. ఛార్జెస్ పడే కాకుండా నష్టాలు ఏమేమి మనకు రిస్క్ అనేది ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అని అంటే మీరు గోల్డ్ కొంటే మాత్రం దానికి జిఎస్టీ అనేది పడుతుంది. జిఎస్టీ మనకు 3% అనేది ఉన్నది. 1 లక్ష రూపాయలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు 3000 రూపీస్ నువ్వు జిఎస్టీ కట్టాలి. రెండోది ఏంటి అని అంటే నువ్వు జ్యువెలరీ కొంటున్నావు కాబట్టి మేకింగ్ ఛార్జెస్ అనేది పడతాయి. కొన్ని కంపెనీలు, కొన్ని జ్యువెలరీ షాపులు 2.5% అని, కొన్ని జ్యువెలరీ షాపులు 3% అని, ఇది ఈ పర్సంటేజ్ అనేది మేకింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది. మూడోది ఏంటి అంటే ప్యూరిటీ గోల్డ్. గోల్డ్ ప్యూరిటీ అనేది మనం లోకల్ షాపులలో కొంటే ప్యూరిటీ అనేది తక్కువ వస్తుంది. ఈవెన్ బ్రాండెడ్ షాపులలో కొన్న రీసెంట్గా అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ నేను ఒక న్యూస్ చదివిన, బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా, బ్యాంగిల్స్లో వెయిట్ అనేది ఓకే ఉన్నా కానీ అది ఆ పర్సన్కి ఏదో అవసరం అయ్యిందని విడిపించిండు. విడిపించేసరికి లోపల ఒక చిన్న కడ్డీలాగా ఆ బ్యాంగిల్, ఏదైతే గాజు ఉంటుందో ఆ గాజు చుట్టూ ఒక ఇనుము అనేది లోపల ఉన్నది. అంటే పైన ఓన్లీ ప్యూరిటీ గోల్డ్ ఉండి లోపల ఇనుము అనేది ఉంటుంది. అంటే ప్యూరిటీ రిస్క్ అనేది ఉన్నది. నాలుగోది ఏంటి అని అంటే మీరు ఎప్పుడైనా గోల్డ్ని అమ్ముదాము అని అంటే మీకు ఆ తరుగు అనేది పర్సంటేజ్ అనేది 5% అని, ఒకవేళ 916 గోల్డ్ అయితే తక్కువ పర్సంటేజ్ తీసుకొని ఉంటుంది, ఒకవేళ 916 లేకుండా మనం లోకల్ షాపులలో తీసుకుంటే ఆ పర్సంటేజ్ అనేది 80%. అంటే మీరు 1 లక్ష రూపాయలు పెడితే 80,000 ఇస్తామంటారు. ఈ రిస్క్ కూడా ఉన్నది. అంటే మనకి తరుగు పోవడం అనేది ఉన్నది. రెండోది ఏంటి అని అంటే ట్రేడ్ చేయొచ్చు. నువ్వు గోల్డ్ కొని అమ్మి ట్రేడ్ చేయొచ్చు. ఈ గోల్డ్ ట్రేడ్ చేయడానికి మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా యాప్ ఉన్నా, ఎగ్జాంపుల్ గ్రో యాప్లో మనము గోల్డ్ ఫండ్స్ అనేవి ఉంటాయి, ఆ ఫండ్స్ కొని అమ్మచ్చు. ఆ కొని అమ్మేటప్పుడు మనకు డిజిటల్గా అంటే యూనిట్స్ అనేవి అలర్ట్ అవుతాయి కాబట్టి మనం ఈ రిస్క్ అనేది అన్నీ పోతాయి. ఏది మనకు జిఎస్టీ అనేది ఉండదు. రెండోది ఏంటి అని అంటే మనకి ప్యూరిటీ రిస్క్ అనేది ఉండదు. ఎందుకనంటే మనకు డిజిటల్గా యూనిట్స్ అనేవి అలర్ట్ అవుతుంది, మన చేతిలో మెటల్ అనేది రాదు. మూడోది ఏంటి అని అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది ఉండనే ఉండదు, క్వశ్చనే లేదు. నాలుగోది ఏంటి అంటే తరుగు సమస్యనే లేదు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మినిమం 1 ఇయర్ వరకు ఉండాలి. లేకపోవేళ కొన్ని ఫండ్స్ విదిన్ 1 ఇయర్లో కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని ఫండ్స్ ఏం చేస్తున్నాయంటే ఒకవేళ విదిన్ 1 ఇయర్లో మీరు రీఫండ్ అంటే రిడీమ్ చేసుకోవాలనుకుంటే ఎగ్జిట్ లోడ్ అని 1%, 2% అనేది వేస్తుంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సోవర్జియన్ గోల్డ్ బాండ్స్ అనేవి ఉన్నాయి. సోవర్జియన్ గోల్డ్ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు సేమ్ టు సేమ్ అంటే ఏదైతే ట్రేడ్ కోసం మనం యూజ్ చేస్తామో ఈ రిస్కులు అనేవి ఉండవు. ఫస్ట్ జిఎస్టీ అనేది ఉండదు. రెండోది ఏంటి అని అంటే మనకి తరుగు ఓడి అనేది ఉండదు. మూడోది ప్యూరిటీ అనేది ఉండదు. నాలుగోది ఏంటి అని అంటే ఒకటి సెక్యూరిటీ అనేది ఉంటుంది. సెక్యూరిటీ అంటే ఒక్కోసారి మనం గోల్డ్ కొన్నప్పుడు ఈవెన్ చైన్ స్నాచింగ్ అనేది జరుగుతున్నాయి. ఈవెన్ మనం ఇంట్లో ఒకవేళ గోల్డ్ పెట్టుకొని పోతే దొంగలు వచ్చి ఎత్తుకపోయే కూడా అవకాశం కూడా ఉన్నది. ఇవన్నిటికీ మనకు సొల్యూషన్ ఏంటి అని అంటే సోవర్జియన్ గోల్డ్ బాండ్స్. ఈ సోవర్జియన్ గోల్డ్ బాండ్స్ అనేది గవర్నమెంట్ ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇష్యూ చేసింది, ఎందుకు ఈ స్కీమ్ను తీసుకొచ్చింది అని అంటే చాలామంది మనం గోల్డ్ను కొని మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఇంట్లో పెట్టుకోవడం వలన మన ఈ ఫైనాన్షియల్ మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో మనీ ఫ్లో అనేది తగ్గుతుంది. అందుకోసం ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వారి కోసం ఈ సోవర్జియన్ గోల్డ్ బాండ్స్ అనేది తీసుకొచ్చింది. దీంట్లో మనం 1 గ్రామ్ నుండి 4 కేజెస్ వరకు పర్ పర్సన్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు పర్ ఇయర్.
ఒక ఇయర్ కు 1 గ్రామ్ నుండి 4 కేజెస్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 1 గ్రామ్, 2 గ్రామ్, 3 గ్రామ్, ఈ విధంగా మనకు ఒక బాండ్ అంటే ఒక పేపర్ మాత్రమే వస్తుంది. ఎప్పర్ సపోజ్ నేను ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే విష్ణు ఇన్వెస్టెడ్ 1 గ్రామ్ గోల్డ్, అలాటెడ్ 1 గ్రామ్ గోల్డ్ అని ఒక బాండ్ అనేది వస్తుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరు బ్యాంకులో ఎక్కడైతే మీకు అకౌంట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని ప్రైస్ ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే గవర్నమెంట్ ప్రతిరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్ లేదు. గవర్నమెంట్ కొన్ని డేట్స్ ఎవ్రీ మంత్ ఇవ్వచ్చు. ఒక్కోసారి 3 మంత్స్కి ఒకసారి, ఒక్కోసారి 6 మంత్స్కి ఒకసారి ఇస్తున్నది. లాస్ట్ ఈ మంత్ కూడా మనకు 9th to 13th అనేది ఆప్షన్ ఉండే, నెక్స్ట్ మంత్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ ప్రైస్ ఎట్లా డిసైడ్ అవుతా అంటే ఏ డేట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దానికి ప్రీవియస్ 3 డేస్ది యావరేజ్ తీసి ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎక్కడైతే మీకు కమర్షియల్ బ్యాంకులో అకౌంట్ ఉంటుందో అక్కడికి వెళ్తే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాళ్ళు వితిన్ 2 మినిట్స్, వితిన్ 5 మినిట్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోతుంది. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్కు ఆప్షన్ ఇస్తున్నది. కానీ నెట్ బ్యాంకింగ్లో మీకు డిపి ఐడి అనేది, అంటే ఏదైతే మీకు డిమాట్ అకౌంట్ది, సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్ ఐడి కానీ ఉండాలి. ఆ ఐడీలు ఉంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ మీరు ఒకవేళ బ్యాంక్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఈజీగా మీరు వెళ్ళి ఒక చిన్న ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసి నామినీ పేరు రాసిస్తే వాళ్ళు అలాంటి చేసి మీకు ఒక బాండ్ అనేది ఇస్తారు. ఇక్కడ రిస్క్లు అన్నీ పోతున్నాయి. ఒకటి ఏంటంటే ప్యూరిటీ రిస్క్ అసలే లేదు, ఎందుకంటే మనం మెటల్ తీసుకోవట్లేదు. రెండోది జిఎస్టీ లేదు. మూడోది తరుగు లేదు. నాలుగోది సెక్యూరిటీ ప్రాబ్లం అసలే లేదు, ఎందుకంటే మన దగ్గర ఒక చిన్న పేపర్ ఉంటుంది. మనకు ఒకవేళ డూప్లికేట్ కావాలన్నా కానీ బ్యాంక్ అనేది ఇష్యూ చేస్తుంది. సరే, ఇవన్నీ అడ్వాంటేజెస్ చెప్తున్నాడు. డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒకవేళ మనం నిజంగా గోల్డ్ కొనుక్కుంటే మనకి అవైలబుల్గా, ఈజీ అవైలబుల్గా ఉండేది గోల్డ్ లోన్, మనం గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. కానీ ఈ బాండ్ వల్ల, సోవర్జన్ గోల్డ్ బాండ్ తీసుకుంటే లోన్ తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. కొన్ని బ్యాంక్స్ అలో చేస్తున్నాయి. ఈవెన్ ఆర్బీఐ కూడా డైరెక్ట్ చెప్పేసింది ఏంటి అని అంటే లోన్ ఇవ్వడం ఇవ్వకపోవడం అది బ్యాంకుల ఇష్టం. బ్యాంక్ ఒకవేళ అలో చేస్తే ఇస్తుంది, లేకుంటే లేదు అని చెప్పేసింది. అంటే ప్లెడ్జ్ అనేది పాసిబిలిటీ లేదు ఇక్కడ. ఎక్కడైతే ఇక్కడ ఒకవేళ గోల్డ్ లోన్ అయితే గోల్డ్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు కాబట్టి సెక్యూర్డ్ ఉంటుంది. ఇది ఒక పేపర్, పీస్ ఆఫ్ పేపర్ కాబట్టి సెక్యూరిటీ ఉండే అవకాశం లేదని బ్యాంక్స్, చాలా బ్యాంక్స్ ఈ ఫెసిలిటీ అనేది పెడతలేదు. రెండోది ఏంటంటే లాకింగ్ పీరియడ్. లాకింగ్ పీరియడ్ మనము గోల్డ్ ట్రేడెడ్ బాండ్స్, అంటే నేను ఏదైతే ఫండ్స్ చెప్పినో, నేను మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అమ్మచ్చు, కొనచ్చు, తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే లాకింగ్ పీరియడ్ అనేది 8 ఇయర్స్ పెట్టిండు. 8 ఇయర్స్ పెట్టినా కానీ 5 ఇయర్స్ తర్వాత మీరు రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ చేసుకోవాలంటే సేమ్ అదే బ్యాంకుకి వెళ్ళి మీరు రిడీమ్ ఫామ్ను ఫిల్ చేసి తీసేసుకోవచ్చు. రెండు డిసడ్వాంటేజెస్లు ఉన్నాయి. ఒకటి గోల్డ్ లోన్ మనం తీసుకునే అవకాశం లేదు. రెండు డిసడ్వాంటేజెస్ ఇస్ లాకింగ్ పీరియడ్. ఇందులో సౌర్జన్ గోల్డ్ బాండ్స్లో ఇంకో బెస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే మనకు ఎవ్రీ ఇయర్ 2.5% అనేది రిటర్న్ ఇస్తారు. అంటే ఒక 100 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 2.5 రూపాయలు, 2.50 రూపాయలు అనేది మనకు రీఫండ్, అదే ఇంట్రెస్ట్ లాగా మనకు రిటర్న్ అనేది ఇస్తున్నారు. ఒకవేళ మనం గోల్డ్ కొంటే, మనం గోల్డ్ కొని ఎక్కడైనా పెడితే మనకి ఎలాంటి రిటర్న్స్ అనేది రాదు. కానీ ఇక్కడ 2.5% అనేది రిటర్న్ వస్తుంది. ప్రైస్ ప్రొటెక్షన్ ఉందా లేదా అని అంటే సపోజ్ నేను ఇప్పుడు కొనుక్కున్న 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 1 లక్ష పెట్టి ఒక 2 గ్రాములు కొనుక్కున్నా, ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత నేను రిడీమ్ చేసుకునేటప్పుడు ఒకవేళ పర్ గ్రామ్ రేటు 4000 ఉన్నది, 4000 ఉంటే నాకు ఆ 4000 బట్టి వచ్చే అవకాశం ఉన్నది. కానీ మీరు చూస్తే లాస్ట్ 6 మంత్స్ నుండి చూస్తే గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినో వాళ్లకు 40% రిటర్న్ అనేది ఉన్నది. చాలామంది అన్నారు గోల్డ్ రేట్లు పడిపోతాయి అన్నారు, కానీ గోల్డ్ రేట్ అనేది అసలే పడిపోతలేదు. ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గానే ఉన్నది. మనకి ఎప్పుడైనా కానీ అవసరం, ఈవెన్ గోల్డ్ కొన్నా కానీ మనం ఎప్పుడైనా అమ్ముదాము అని అంటే ఎక్కువ కొని మనం అవసరం ఉన్నప్పుడు అమ్మాలి అంటే మాత్రం తక్కువకే వస్తుంది. కాబట్టి సేమ్ టు సేమ్ మీకు ఏంటి అని అంటే ఈ నార్మల్ గోల్డ్కు దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీ చేతిలో గోల్డ్ ఉండే ఒక చేతిలో గోల్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ సోవర్జన్ గోల్డ్ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక పీస్ ఆఫ్ పేపర్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ పేపర్ మీద రాసి ఉంటుంది నీ దగ్గర 10 గ్రాములు ఉన్నాయి, నీ దగ్గర 20 గ్రాములు ఉన్నాయి అని మాత్రమే.
డిఫరెన్స్ అనేది ఏం లేదు. కాబట్టి నేను సజెస్ట్ చేస్తా సోవర్జన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం. ఎందుకంటే లాక్ ఇన్ పీరియడ్ మనకి 8 ఇయర్స్ ఉన్నది, 8 ఇయర్స్ ఉన్నా కానీ 5 ఇయర్స్ తర్వాత మనం రిడీమ్ చేసుకోవచ్చు. కాబట్టి 5 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉన్నది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి బెస్ట్ ఆప్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు, సైన్ ఆఫ్, బాయ్.